ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితం జరిగిన యథార్థమైనటువంటి ఘటన యథార్థమైనటువంటి లీలా యథార్థమైనటువంటి సంఘటనలు మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను సాక్షాత్తు ఈరోజు దత్తప్రభు ఆ సాయినాథుడు సాయి చరితామృతంలోనటువంటి ఒక ఘట్టాన్ని బాబావారు చెప్పారు అసలు బాబా సిరిడీలోకి రావడానికి సిరిడీలో ప్రవేశించడానికి నిజంగా సిరిడీ యొక్క గ్రామస్తులు వారు ఎన్ని నోములు ఎంత పుణ్యం ఎంత అదృష్టం అయితే బాబావారు వారికి షిరిడిలో లభ్యమయ్యారు సిరిడిలో దర్శనమయ్యారు సిరిడిలోనే మరి అవత అక్కడికి అవతరించారు మరి సిరిడిలో బాబావారు ఉంటాం నిజంగా షిరిడి గ్రామస్థుల ఒక జన్మ జన్మల పూర్వజన్మ పుణ్యఫలం అని మనం చెప్పుకోవచ్చు బాబావారిని గురించి అనేక మంది సాధువులు మహాయోగులు తర్వాత తపోనిష్ఠులు కూడా ఆయన గొప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి రత్నం అని వజ్రం అని ఇరువైనటువంటి ఒక గొప్ప సాధకుడు అని చెప్పేసి ఆ కాలంలోనే షిరిడి గ్రామం వాసి వాళ్ళకి చెప్పేవారు సాధారణంగా ఒక పకీరుగా ఒక భిక్షగాడుగా ఒక మాములుగా ఉన్నటువంటి సాయిబాబాని ఆ గ్రామస్తులు సిరిడిలో మొదట గుర్తించుకపోయినా కూడా అక్కడికి వచ్చినటువంటి యోగులు మాత్రం తమ నేత్రంతో బాబాని గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక లాంటివాడు అని చెప్పేసి అభివర్ణించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి తర్వాత బాబావారు మొదట షిరిడీలో ఉండటానికి ఆ గ్రామస్తులు ఒప్పుకోపోయినప్పటికీ కూడా బాబావారు అక్కడక్కడ తిరుగుతూ యాప చెట్టు కింద ఉంటూ తర్వాత కొన్నాళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళి వస్తూ అట్లా కాలం గడిపాడు ఆ తర్వాత క్రమేపి బాబావారు అక్కడ మారుతి మందిరంలో ఒక సాధువు ఉంటూ ఉండేవాడు చాలా కాలం నుంచి ఆయన పేరు దేవీదాస్ అని ఆయన మారుతి దేవాలయంలో చాలా భక్తిపూర్వకంగా పూర్వకంగా ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నాడు ఆయనతో ఉండటానికి బాగా ఇష్టపడ్డాడు ఆయనతో కలిసి సాంగత్యం చేసి చాలా కాలం పాటు ఉన్నాడు ఆ దేవిదాసు కూడా బాబా గొప్ప శక్తివంతుడాన్ని గ్రహించి ఆయనతో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చాడు తర్వాత ఇలా ఉన్నాక కొన్ని సంవత్సరాల తర్వాత దేవీదాస్ తర్వాత జానకి దాస్ అన్నటువంటి మరో ఒక బా మరి ఆంజనేయ స్వామి భక్తుడు వచ్చాడు ఆయన ఎంతో కూడా నిష్ఠాగరిష్ఠుడు ఆధ్యాత్మిక సాధన చేశాడు భక్తి పట్ల పూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు శాస్త్రాలు ఇతిహాసాలు కూడా బాగా అభ్యసించినవాడు ఆయన కూడా బాబాతో సహచర్యం చేసి ఈ దాసు కూడా బాబా అంటే బాగా ఇష్టపడి బాబా గొప్ప శక్తివంతుడు జ్ఞానపురుషుడు ఒక అవధూత అని చెప్పేసి నమ్మి ఆయనతో కొంతకాలం సహజీవనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే తర్వాత పూణే తంబే నుండి కూడా ఒక వైశ్య యోగి షిరిడికి వస్తూ ఉండేవాడు ఆయన గృహస్థుడు ఆయన పేరు గంగీ గంగా అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ యొక్క పండరీపురం వెళ్తూ మధ్యలో షిరిడిలో షిరిడికి రావడం సంభవిస్తూ ఉంది ఒకసారి ఈ గంగా గీర్ అనేటువంటి యోగి పుంగవుడు ఆ షిరిడిలో వస్తూ ఉంటే బాబా అక్కడ ఒక కుండ పట్టుకొని లెండి తోటలో పూల మొక్కలకి ఆ మొక్కలకి చాలా ఇలంబరంతో ఆ నీళ్లు పోస్తున్నటువంటి దృశ్యాన్ని ఈ గంగా గంగా అనేటువంటి ఈ యొక్క ఇతను ఈ సాధకుడు చూస్తాడు చూసి ఒకసారిగా బాబా వైపు ఆయన చూస్తాడు అప్పుడు బాబా తన తెచ్చినటువంటి నీళ్లు పూల చెట్లకి పోస్తూ ఉంటారు పూల చెట్లకి నీళ్లు పోవటం చూసి అక్కడ ఉన్నటువంటి సిరిడి గ్రామస్తులతో ఆయన అంటూ ఉన్నాడు ఈ మణి ఇచ్చుట చుట్ట ఉండు ఉండుచే సిరిడి క్షేత్రము పుణ్యక్షేత్రమైనది తర్వాత ఈయన ఈనాడు కుండతో నీళ్లు పోస్తున్నాడు కానీ ఇతడు సామాన్యమైనటువంటి మానవుడు కాదు ఈ నేల నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంది గొప్ప ఆధ్యాత్మిక శక్తివంతుడు అంటే ఈ ఈ సాయిబాబాని మీరు కనుక్కోవడం సామాన్యం కాదు ఇది అపు అమో అమోఘమైన అద్భుతమైనటువంటి వజ్రము ఒక మణి ఒక రత్నం లాంటి చెప్పేసి ఆ యోగి పుంగువుడు షిరిడి గ్రామ వాసులకి చెబుతున్నారు మీరు అనుకున్నట్టుగా బాబావారు ఒక పకీరుగా ఒక పిచ్చివాడుగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మీరు భావిస్తున్నారు ఆయన ఏదో ప్రతిరోజు తన చిర దినచర్య భాగాలుగా ఏదో చేస్తూ ఉన్నాడు ఈ మొక్కల్ని పెంచుతూ సాధారణమైనటువంటి బట్టలతో ఈ కుండలో నీళ్లు తీసుకొని ఆ మొక్కలకి నీళ్లు పోస్తున్నారేమో మీరు అనుకుంటున్నారు అమ్మో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఇతను ఈ యొక్క ఇతను ఈ గ్రామంలో ఉండటమే మీ యొక్క మీ మీ అసలు మీ అదృష్టము మీ పుణ్యము ఇతను అంటే ఆధ్యాత్మిక రత్నాలకి రత్నం లాంటి వాడు మణికి మణి లాంటి వాడు అంత గొప్ప యోగ పురుషుడని చెప్పేసి ఆయన ఆ యొక్క గంగాగిరి అనే అతను బాబా గురించి శ్రీనివాసులకి చాలా గొప్ప రహస్యాన్ని బయటపెట్టి వాళ్ళకి తెలియజెప్పాడు అంటే ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో సంవత్సరాలు తలపెండినటువంటి గంగాగీరు లాంటి ఆ యొక్క మహానుభావులకే బాబావారు ఒక గొప్ప రత్నము వజ్రము ఒక మణిగా అభివర్ణించడం బాబావారి యొక్క ఆధ్యాత్మిక శక్తికి ఆయన ఔన్నీత్యానికి ఆయన గురు పరంపరకి ఒక చక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఏవల అనే గ్రామంలో మఠంలో ఉన్నటువంటి ఆనందనాథుడనే అతను కూడా బాబా గురించి చాలా గొప్పగా ఆయన చెబుతూ ఉండేవాడు వాళ్ళతో ఒకసారి బాబాను చూడటానికి వచ్చి అతను ఇట్లన్నాడు ఈయన ఒక అమూల్యమైనటువంటి రత్నము సామాన్య మానవుల వలె కనిపిస్తున్నప్పటికీ కూడా ఈయన మామూలు రాయి వంటి వాడు కాడు ఈయన ఒక అమూల్యమైనటువంటి వజ్రము అని చెప్పేసి ఆ యొక్క ఆయన ఆ యోగి పుంగువుడు ఆనందనాథుడు అంటున్నాడు ఆయన సాక్షాత్తు అక్కలకోట మహారాజుకి ప్రధానమైన శిష్యుడు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని పొందినటువంటి వాడు ఆయన సైతం ఈ ఆనందనాథుడు ఆ సైతం బాబా ఏమంటున్నారంటే మీరు అనుకున్నటువంటి మాములు రా రాయి కాదు ఇతను ఆ ఒక వజ్రం లాంటి వాడు ఈయన మామూలుగా మీకు ఇట్లా కనబడుతున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇలాగా అనేక మంది సాధువులు అనేక మంది యోగ పురుషులు అనేక మంది వాళ్ళు కూడా బాబాని ఆయన చెబుతున్నారు కాబట్టి బాబా ఒక ఆధ్యాత్మిక గొప్ప సాధనాపరుడు ఒక యోగి పుంగవుడు ఒక మహానుభావుడు చాలామంది వచ్చి బాబాని దర్శించి ఆయన యొక్క మహత్యాన్ని ఔనత్యాన్ని చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి నిజంగా అంత గొప్ప యోగ పురుషుడిని షిరిడి గ్రామంలో పొందడం వారి అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క బాబాను గురించి ఇతర యోగులు మాట్లాడటం బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తికి ఒక నిదర్శనం తార్కాళంగా చెబుతూ ఈ అవకాశాన్ని ఈరోజు సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు మనకు కల్పించడం వారి అపార కృపా కటాక్షణాలు మీకు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ సిరిడి సాయి భక్తి టీవీని వీక్షించి లైక్ చేసి మరింత భగవద్బంధులకి ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని మీకు ఆశిస్తూ సర్వేజనం సుఖీ నభవంతో ఓం శ్రీ సాయి